హాయ్ ఫ్రెండ్స్, ఒక కాన్ప్లో ఎంతమంది పుట్టొచ్చు? ఒకరు లేదా కమలలు లేదా ముగ్గురు లేదా సైంటిస్టుల అంచనాల ప్రకారం వాళ్ళు చెప్పేది ఏంటంటే 15 మంది వరకు పుట్టొచ్చు అని. కానీ ఆ పుట్టిన 15 మందిలో కూడా అందరూ సజీవంగా ఉండకపోవచ్చు అని సైంటిస్ట్ రీసెర్చ్లో తేలింది. అయితే ఇప్పటి వరకు అమెరికాలో అత్యధికంగా పుట్టింది 9 మంది మాత్రమే. కానీ ఆ 9 మందిలో బ్రతికింది కేవలం 5 మాత్రమే. అయితే ఇప్పుడు చెప్పబోయేది వింటే నిజంగా మీరు షాక్ అవుతారు. ఒకే కాన్పులో క్యాథరిన్ అనే మహిళకు 15 మంది పిల్లలు పుట్టారు. ఈ క్యాథరిన్ అనే మహిళ పిల్లలు పుట్టడం లేదని పిల్లల కోసం ఎన్నో ఏళ్ళగా మెడిసిన్స్ వాడుతూ చాలా బాధపడుతూ ఉండేది. చివరికి ఆమె తల్లి అయింది. అది కూడా 17 మంది మగపిల్లలు పుట్టారు. అయితే ఆ 17 మంది పిల్లలు కూడా బాహ్య ప్రపంచంలోకి రావడానికి ఏకంగా 29 గంటలు పట్టింది. క్యాథరిన్కి డెలివరీ చేసిన డాక్టర్ ఏం చెప్తున్నాడంటే, క్యాథరిన్కి పొట్టలో ఎంతమంది పిల్లలు ఉన్నారనేది స్కానింగ్లో కనిపెట్టడం కూడా సాధ్యం కాలేదంట. పొట్ట లావుగా ఉండడం వల్ల లోపల బేబీస్ చిన్న చిన్నగా ఉండి తిరగడం వల్ల బేబీస్ కండిషన్ చూడడం కూడా కష్టమైందంట. అంతేకాదు డెలివరీ చేసేటప్పుడు కూడా డాక్టర్స్కి నర్సెస్ కూడా మోర్చ వచ్చినంత పని అయిందంట. ఏకంగా 17 మంది మగపిల్లలు పుట్టడానికి వారంతా సజీవంగా ఉండడం చూసిన డాక్టర్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారంట. ఈ ఘటన ఇండియన్ పోలింగ్లో మెమోరియల్ హాస్పిటల్లో జరిగింది. అయితే ఇప్పుడు ఈ కాన్పులో 17 మంది పుట్టడం అనేది వైరల్గా మారింది. ఈ విషయం సోషల్ మీడియాలో చూసిన వాళ్ళంతా హాస్పిటల్కి పరుగులు పెట్టారు. అయితే 17 మంది మగపిల్లలు పుట్టడం నమ్మలేని ఆశ్చర్యకరమైన విషయం అని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇక మహిళ కడుపులో ఎన్ని పిండాలు ఎదగలవ అనేది ఇప్పటికి కూడా ఒక మిస్టరీ లాగానే ఉంటుంది. అయితే 1978లో అమెరికాలో ఒక మహిళ కడుపులో 15 అండాలు ఉండడం ఆశ్చర్యపరిచింది. కానీ ఆ కాన్పులో ఆ మహిళకు 7 మాత్రమే జన్మించారు. కానీ అందులో 5 మాత్రమే బ్రతికారంట. అయితే ఆ రోజుల్లోనే 7 పుట్టి 5 బ్రతికుండడం అనేది ఒక అద్భుతమైన సంఘటనగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఏకంగా 17 మంది పుట్టడం అనేది మిరాకిల్ ఆఫ్ సైన్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ 17 మంది కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారంట. అయితే ఈ 17 మందికి జేతో స్టార్ట్ అయ్యే లెటర్తో నేమ్స్ ఉంటాయి. అయితే ఒక కాన్పులో ఎంతమంది పుట్టడానికి పాసిబుల్ అవుతుందో ఇప్పటికి కూడా ఎవరు చెప్పలేరు. అసలు పిల్లలు పుట్టరు అని బాధపడే వాళ్ళకి దేవుడు 17 మంది మగపిల్లని ఇచ్చాడు. నిజంగా దేవుడు చాలా గ్రేట్. మీరేమంటారు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.